కష్టకాలంలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అందించిన సేవలు మరవలేనివన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కలెక్టర్ కార్యాలయంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 280 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలనేదే ఉద్దేశంతో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. మరి వివరం ఇవ్వకుండానే ఎన్నో కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. మరి వాస్తవంగా చెప్పాలంటే ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీస్ కానీ ఏఎన్ఎంస్ కానీ మీరు శాలరీ చూసుకున్నట్టయితే వేరే రాష్ట్రాల కంటే ఇక్కడ ఎంతో అదనంగా మీకు ఇంత మొదలు డ్యూటీ చేసే క్రమంలోనే మీకు శాలరీ వచ్చేది. అటువంటిది దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మొదలు 5000 రూపాయలు నడుపుతారు అంతే రమ్మ ఎందుకంటే మొదలు స్టార్టింగ్ లో 400 ఇవాళ గట్టిగా 3-స్టార్ హోటల్ హైదరాబాద్ కూర్చుంటే 4000 ఛాయ్ రాదు. 500 రూపాయలకు కూడా ఛాయ్ ఉంటుంది. ఎక్సలెంట్ కంటే కూడా 600 చిన్నది అవుతుంది స్టార్ హోటల్. మరి ఆ విధంగా మీరు పనిచేస్తూ మరి మీ యొక్క సేవలు గుర్తించి దాని తర్వాత అంచెలంచెలుగా పెరిగి లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు 7500 ఇచ్చి ఇప్పుడు 9750 మరి శాలరీ పెట్టడం జరిగిందంటే నిజంగా కూడా కరోనా సమయంలో చాలా గొప్ప వర్క్ చేసింది మీరే. భయపడకుండా మొదటి వేవ్ లో ఎంతో మంది భయపడ్డారు. వాస్తవంగా వాళ్ళని చూస్తే దగ్గర పోతేనే అడ్డుకుంటదని ఎక్కడికక్కడ భయపడిపోయారు. నిర్మలనే మొదలు ఫస్ట్ ఒకరిద్దరు నిర్మలే చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత నిజంగా కూడా వాస్తవంగా ప్రతి ఒక్కరు భయం వేసింది. అప్పుడెప్పుడో పాత రోజుల్లో తెలంగాణ ప్లేగు వ్యాధి వేస్తే ఊర్లో కూడా చనిపోతుంది కదా ఆ విధంగా భయపడిపోయారు. మరి సెకండ్